కుట్టన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం నెలలైంది. ఇక్కడ సిఐగా పనిచేయబట్టి ఎందుకంటే ఈ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా ఉద్దుతూరు పట్టణంలో సోషల్ ఈవెంట్స్ కానీ మట్కా గ్యాంబ్లింగ్, ఇందాక మా డీసీపీ సార్ చెప్పినట్లు క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యక్రమాలు ప్రతి చోట ఉంటాయి. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నాయి. దాన్ని అరికట్టడానికే శాయశక్తులు మేము ఫస్ట్ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది మేము ఏం చేస్తున్నామా, ఎట్లా చేస్తున్నామా పని అనేది ప్రజలకు తెలుసు, మిత్రులు మీడియా మిత్రులు మీకు తెలుసు, అందరికీ తెలుసు. భాషణంగా దాంట్లో దాపరికం లేదు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఎందుకంటే వయసు కూడా పెరిగింది, వయసు తగినట్టు మాట్లాడితే బాగుంటుంది. మేమేంటంటే ఒకటే తెలియపరుస్తున్నాను, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడము, ఏమన్నా గతంలో ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఇమేజ్ కొద్దిగా డ్యామేజ్ అయ్యి వాళ్ళ డ్యూటీలలో ఫంక్ అయి చేస్తారనుకున్నారు. నేను ఆ విధంగా కాదు. ఎందుకంటే నిబద్ధతో న్యాయంగా పనిచేస్తున్నప్పుడు ఎటువంటి శక్తులకైనా భయపడేది లేదు. మేము మా లాన్నర్ ప్రకారం, మా లా ప్రకారం, చట్టం ప్రకారం పనిచేయడానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే అనవసరంగా ఇంతకుముందు కూడా గతంలో కూడా కోవిడ్ సమయంలో మేము రాత్రి అనగా పగలగనక, ఎందుకంటే నా టూ టౌన్ లిమిట్స్లో ఒక హాస్పిటల్ ఉంది, బస్టాండ్ ఉంది, ఎందుకంటే మనం వలస కూలీలను కూడా సిఫ్ట్ చేయడంలో కూడా ఎంతో శాయశక్తులు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది సందర్భోచితం కాకపోయినా మేము కష్టపడి ఏ విధంగా చేసినామో అనేది అందరికీ తెలుసు. ఈ అసందర్భమైన వ్యాఖ్యలు, ఎందుకంటే నిన్న ఫోన్ చేయడం, అదే నాయకుడు ఫోన్ చేయడము అంటే ఫోన్ చేసి వాళ్ళ మాటలు వింటే ఓకే, వినకుంటే ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఇది అలవాటు పరిపాటు అయిపోయినట్లుంది. దయచేసి దాన్ని మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఏదైనా అందరికీ ప్రజలకు ఏదైనా అడ్వైజబుల్గా పనికొచ్చే విషయాలు చెప్తే మేము చేయడానికి రెడీగా ఉంటాము. దాన్ని సలహాలు ఇస్తారని కోరుకుంటున్నామే కానీ, ఎందుకంటే నేను జరిగిన ఫోన్ సంభాషణలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మిగతా రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మూడు బండ్లు, మూడు ఆల్రెడీ మూడు ఆటోలు పట్టుకోవడం జరిగింది, వాళ్ళు లారీని సీజ్ చేశారు. అదే దాంట్లో ఇది కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేసినాం తప్పితే మేము వ్యక్తిగతంగానో లేకుంటే ఇంకోని వ్యక్తిగతంగానో కాదు. ఏంటంటే ఆ బియ్యానికి ఎక్స్చేంజ్గా బురుగులు ఇస్తారు, బియ్యంతో బురుగులు అవుతాయో వడ్లతో బురుగులు అవుతాయో అది తెలుసుకుంటే కూడా బాగుంటుందని ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి.